తెలుగుదేశం అధికారంలోకి వస్తే గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఎంతో పెట్టింటే దాన్ని ట్రస్టైడ్ చేసి కూల్ చేసి పేరు మార్చి పెయింట్ మార్చుకున్నది బీజేపీ చేయదు. తెలుగుదేశం వాళ్ళు ఏదైనా డెవలప్మెంట్ పెట్టింటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెయింట్ పోసి డెస్ట్రాయిడ్ చేసి కూల్చే పని బీజేపీ చేయదు. డెవలప్మెంట్ అనేటువంటిది ఇస్ ప్రాసెస్, అది కాంగ్రెసా బీజేపీ ఇంకోరా అనేటువంటి ఇష్యూ కాదు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు ఇక్కడ పనిచేస్తున్నాయి కాబట్టి వైసీపీ తెలుగుదేశము వాళ్ళు వ్యక్తుల కోసం పనిచేస్తున్నారు, అభివృద్ధి కాదు కాబట్టి మీకు అక్కడ కనపడుతుంది. అది కాంగ్రెసా? మేము కాంగ్రెస్ మంచి చేసింది కూడా ఎన్ఆర్జీఎస్ ను మా ప్రభుత్వం కొనసాగించింది. దుర్మార్గంగా కుంభకోణాలు చేసినటువంటి మినరల్స్ సంబంధించిన విషయంలో మా ప్రభుత్వం ఏం చేసింది, మా టెండర్లు రద్దు చేసి ఓపెన్ టెండర్లు పెట్టి వేల కోట్లు దేశానికి ఆదాయం వచ్చింది. అంటే డెవలప్మెంట్ అనేటువంటిది కాంగ్రెస్ వాళ్ళు చేసింది, బీజేపీ వాళ్ళు చేసింది, ఇజ్ ఎ ప్రాసెస్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.